పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలను నా మాటలన్నీ కూడా విని ఒక అన్యుడిగా ప్రవర్తించాడు ఎఫ్రాయిము ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి అక్కడ ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడైనలాగా మాడిపోయి ఉన్నాడు ఇక దానిలో ఎవరు తినేవాళ్ళు లేరు ఎఫ్రాయిములో ఏ ఆశీర్వాదము లేదు కనుక దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిమును నేను ఎంతగానో ప్రేమించా ఈ రోజు ఏమైపోయాడు చెప్పండి చేదైన వేరుగా మారిపోయాడు కనుక ఎఫ్రాయిము సంతానాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి నాశనము చేస్తా కనుక ఆ చెట్టును నరికి వేయండి అని దేవుడే అక్కడ సెలవిస్తున్నాడు ఎక్కడ నరకమంటున్నాడు చెప్పండి మొదటిగా కొమ్మలు నరికాడు ఆ తర్వాత ఇంకా తర్వాత ఎక్కడికి వచ్చింది చెప్పండి గొడ్డలి చెట్టు వేళ్ల మీద పడింది దేవునికి స్తోత్రము ఇక ఎన్నడూ కూడా ఆ చెట్టు ఫలాలు ఇక ఉండనే ఉండవు ఇక ఆ చెట్టు అనేది ఇక కనపడనే కనపడదు అంటున్నాడు దేవుడు కనుక చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు నిర్లక్ష్యత పెట్టుదురు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు తృణీకరించదరు కాబట్టి కాబట్టి అగ్నిజ్వాల అగ్నిజ్వాల కొయ్యకాలును కొయ్యకాలును కూల్చివేయునట్లు కొయ్య కాలు కూల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలు భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వేరును ఏం చేస్తున్నాడు చెప్పండి కుళ్ళిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును ఎగిరిపోతుంది దేవుని కోపం చూడండి అక్కడ ఎలా కాల్చేస్తున్నాడు చెప్పండి కాబట్టి అగ్ని జ్వాలలు కొయ్య కాలు కాల్చివేయినట్లుగా నేను ఎండిన గడ్డి మంటలు భస్మమగునట్లుగా వారి వేరు కుళ్ళిపోవును కాల్చివేస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు నిర్లక్ష్యత పెట్టుదురు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కూల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలు భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వేరును ఏం చేస్తున్నాడు చెప్పండి కుళ్ళిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును ఎగిరిపోతుంది దేవుని కోపం చూడండి అక్కడ ఎలా కాల్చేస్తున్నాడు చెప్పండి కాబట్టి అగ్ని జ్వాలలు కొయ్య కాలు కాల్చివేయినట్లుగా నేను ఎండిన గడ్డి మంటలు భస్మమగునట్లుగా వారి వేరు కుళ్ళిపోవును కాల్చివేస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మనము నిర్లక్ష్యత పెట్టి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్ళ ఆ చెట్టు బ్రహ్మాండముగా అనేక మందికి ఆశీర్వాదంగా మారిన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందిన కుటుంబమే కానీ నేనే కానీ నువ్వే కానీ ఎవరైనా సరే శాపమును పాపమును తొలగించి ఈరోజు అనేకులకు నిన్ను ఆశీర్వాదంగా మంచి ఫలాలు ఫలించాలి అని ఆయన కోరుకునినప్పుడు చేదైన ఫలాలు మనం ఫలించినప్పుడు దేవుని కోపము చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది దేవునికి స్తోత్రము
అల్లెలూయ మొదటిగా నీలో కొన్ని ఫలాలు తీసేసినప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకండి ఏ రోజు కారోది నా వాక్యము చేత చేదైనది ఏదో మీలో మీరు తొలగించుకొనండి ఎందుకండి ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము దేవుడు ఏమంటున్నారు చెప్పండి శోధిస్తుందంట దేవునికి స్తోత్రమో హల్లెలూయా దేవుని వాక్యము నీ హృదయములోనికి వెళ్ళినప్పుడు దేవుడే అన్నాడు చెప్పండి దేవుని వాక్యానికి నీ హృదయములోనికి ఎప్పుడైతే నీవు పంపిస్తావో యేసు ప్రభు అంటున్నాడు ఆ నాటి కాలములో ఆయన చెట్లను కొమ్మలుగా నరికాడు ఈ నాటి కాలములో దేవుడు అంటున్నాడు చెట్టు వేరున గొడ్డలి ఉంచాడు మంచి ఫలాలు ఫలించకపోతే దేవుడు అంటున్నాడు కనుక ఇదిగో నా వాక్యము నీ యొద్దకు ఖడ్గము వలె వస్తుంది అది నీ హృదయములోనికి వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీ హృదయములో ఉన్న తలంపులను ఆలోచనలను శోధించుచున్నది శోధిస్తుంది ఏది నీవు దేవునితో ఎలా సాంగత్యం కలిగి ఉంటున్నావు ఈ రోజు నీ ప్రవర్తన ఏమిటి దేవుని సన్నిధిలో నీవు చేసేది ఏమిటి దేవుని సన్నిధిలోనికి నీవు వెళ్తున్నావు వస్తున్నావే కానీ ఆ వాక్యానికి నీవు లోబడుతున్నావా నీ క్రియలేంటి నీ ప్రవర్తన ఏంటని దేవుని వాక్యము నిన్ను శోధిస్తుంది శోధించినప్పుడు నీవు లోబడకపోతే అది నిన్నేం చేస్తుంది చెప్పండి ఏమీ చేయలేదు చేయలేదు కనుక దానికి పనిష్మెంటు గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది దేవునికి సోదరము అల్లుడే అందుకే దేవుడు నీకు అందిస్తున్నాడు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను నిన్ను చూస్తున్నా నీ ప్రవర్తనలో ఏ మార్పు కలగటల సంవత్సరము ఎంబట సంవత్సరము ఏమంటున్నారు చెప్పండి అబగ్గులో దేవుడే ఉన్నారు చెప్పండి సంవత్సరము ఎంబటి సంవత్సరము అబక్కు 3వ అధ్యాయము యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను ఎంతో భయపడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము కార్యములను నాలో నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము దానిని నాకు ఎప్పటికప్పుడే తెలియచేయుము కోపించుచూనే వాత్సల్యమును నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను నాకు జ్ఞాపకానికి తీసుకొని రాయా నీ సంవత్సరములు జరుగుచూ ఉండగా ప్రభువా నా యెడల నీ కార్యములను నూతనపరచుము ఎందుకంటే నీ కార్యములు సంవత్సరమేమంట సంవత్సరాలు నాకు ఇస్తున్నావు ఈ సంవత్సరములో మనము చివరి ఆఖరిలో ఉన్నాం ఈ సంవత్సరము వరకు మనం బతుకుంటామని అనుకున్నామా చెప్పండి దేవుడు మనలను నాటిన చెట్టులుగా ఉన్నాం ఈ సంవత్సరమైన మీలో నూతన తలంపులు రావాలి మీరు బహుగా ఫలించాలి చేదైన లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వారి చిగురైనా వేరైనా ఇక ఉండకుండా కాల్చి వేయటమే కాకుండా ఎన్నడూ కూడా భూమిలో కూడా లేకుండా కుళ్ళిపోయే విధముగా శాపము దాని మీదకి వస్తుంది దేవునికి స్తోత్రము అల్లెలూయా ఇక నీ వేరులు ఉండనే ఉండవంటున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ కాలములో చెట్టుకు ఎన్ని అనేక వేరులు ఉంటాయి ఆ వేరుల వల్లనే ఆ చెట్టు పచ్చదనంగా ఉంటుంది కాపుగా ఉంటుంది ఆ వేరులని నరికేస్తే చెట్టు ఎక్కడుంటుంది చెప్పండి ఇక ఉండనే ఉండదు కనుక దేవుడు అంటున్నాడు నీలో మంచి ఫలాలు చూడాలని
ఈ సంవత్సరము కూడా నేను చూస్తున్నా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నా యెడల నూతనపరచుము. ఈ సంవత్సరమైన నూతనపరచయ్య, ఈ సంవత్సరమైన నాకు నూతన స్వభావాన్ని దయచేయయ్య. నీ వాక్యమును విని నేను భయపడుతున్నాను, కానీ నా హృదయ తలంబులు మారటలేదయ్యా అని చెప్పి భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడే, ఈ దేవుని తట్టు ఎప్పుడైతే మనం తిరిగామో చేదైన లక్షణాలను ఆయన ఖడ్గం ఏం చేస్తుంది చెప్పండి? నాశనము చేస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. లేదా మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే ఆ చేదు మనలను కుళ్ళిపోయే విధముగా, ఆ వేరులు మనకు లేకుండా, ఇక భూమి మీద మనకు ఎలాంటి సంబంధాలు లేకుండా, మన కుటుంబాన్ని మనమే, మన జీవితాన్ని మనమే ఏం చేస్తున్నాం చెప్పండి? కాల్చివేసే విధముగా మనము జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అందుకే ద్రాక్షావరణి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. అక్కడ దేవుడే అంటున్నారు చెప్పండి, ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండును, నాయందు నిలిచి ఉండును, నేను ఎవనియందు నిలిచి ఉండును, ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును, బహుగా ఫలించును, ఫలిస్తాడు. నాయందు ఎవరు నిలిచి ఉంటారు? నేను ఎవరి యంద నిలిచి ఉండును, నేను ఎవరి యొద్ద నిలిచి ఉంటాను, వారు బహుగా ఫలించును, ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు చెప్పండి? వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారంట. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉంటారు. దేవుని సన్నిధిలో నాటబడిన వారు, దేవుని సమక్షములో మనము నాటబడితే ఆ లక్షణాలు మనలో ఉండాలి. కనుక సంవత్సరాలు నీకు వస్తున్నాయి. ఈరోజు నీ సంవత్సరాలు ఎన్నో నాకైతే తెలియదు. నా సంవత్సరము ఈరోజు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నన్ను నేను సరిచేసుకుంటున్నా, అలాగే మిమ్మలను మీరు సరిచేసుకున్నామని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఏ చెట్టు ఫలించదో ఇక దానికి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మంచి ఫలాలు, దేవుని కొరకు జీవించడం, దేవుని రాజ్యము కట్టడం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ చెట్టులు ఫలిస్తున్న, ఎందుకంటే బహు శృంగారముగా తయారవుతుందే కానీ దేవుని గురించిన ఆలోచన, దేవుని రాజ్యమును గురించిన ఆలోచన, దేవుని పరిశుద్ధతను గురించిన ఆలోచన ఆ చెట్టుకు లేనే లేదు. కనుక అది శాపమై ఉన్నది. దానికి శాపమే కానీ నేను బాగున్నాను, సొగసుగా ఉన్నాను, బాగా తింటున్నాను, నా జీవితంలో నాకు ఆస్తులున్నాయి, ఈ ఆస్తులున్నాయి అని చెప్పుకోవటమే కానీ దేవుని ఆశీర్వాదాలు దానికి లేనే లేవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాంటి చెట్టులు ఈరోజు తమ జీవితాన్ని పరీక్షించుకొని దేవునిలో నూతన హృదయము కలిగి బహుగా ఫలించాలి అని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. లేదా మంచి ఫలములు ఫలించని చెట్టును దేవుడు వేళ్లతో సహా పెలిగించి వేస్తాను అని 1వ రాజులు 14వ అధ్యాయం 15వ వాక్యం. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు. యెహోవాకు వారు కోపము పుట్టించి ఉన్నారు. కనుక నీటియందు రెల్లు అల్లాడునట్లు, నీటియందు రెల్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి వేరులు పెలగించునట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు పెళ్లగించి వేస్తాడంట. ఒక చెట్టు వేరులను ఏం చేస్తా, పొక్కులైన చూస్తుంటాం మనం ఎలా చేస్తా చెప్పండి. ఆ చెట్టు వేళ్లతో సహా
వెలిగించి వేసినట్లు వారి సంతతి ఇక లేకుండా ఈ దేశములో ఆశీర్వాదకరమైన దేశములో వారు ఉండకుండా వారిని పెళ్ళగించి వేస్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పటి వరకు నీవు ఏదో ఒక విధముగా దేవుని మందిరములో ఆశీర్వాదాలు కొట్టుకుని వెళ్ళిపోతున్నావు, కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరమైన నీవు మంచి ఫలాలు ఫలించాలి, దేవుని కొరకు జీవించాలి. లేదా దేవుడు అంటున్నాడు దాని చెట్టు వేరులను పెలగించి వేసి ఇశ్రాయేలీయుల వారిని లేకుండా ఈ దేశంలో చేస్తాను అని దేవుడే తెలియపరుస్తున్నాడు. దేవునికి సోదరము అలా అక్కనక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి మీకు దేవుడు ఏ విధముగా మీతో మాట్లాడున్నాడో ఈరోజు మీరు తీర్మానం చేసుకుని ద్రాక్షవల్లిని తీగలు మీరు నాలో ఎవడు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలించును ఫలిస్తారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. నాకు వేరుగా ఉండి మీరు ఏది కూడా చేయలేరు, నరకబడి కాల్చబడతారు. నరికిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కాల్చివేయబడతారు అంటున్నాడు. దేవుడు నరికి వేస్తాడు, తీసుకెళ్లి అగ్నిలో పడవేస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు కనుక నాకు వేరుగా అయ్యి మీరు ఏమీ కూడా చేయలేరు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నిర్లక్ష్యత పెట్టక దేవుని పరిశుద్ధమైన వాక్కును మనము తృణీకరించక ఎఫ్రాయిము కాలిపోయిన అప్పము వంటి వాడు అయ్యి ఉన్నాడు, అన్యునుగా మారిపోయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వాడు ఒక అన్యుడుగా అన్యజనులతో మారిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రతివారు మన హృదయ స్థితిని నూతన సంవత్సరములో దేవుని సన్నిధిలో మనం ఆత్మీయులుగా ఉన్నామా లేకపోతే ఒక అన్యులుగానే వచ్చి ఆయన మందిరములో దుఃఖపరిచేవారిగా ఉన్నామా అని మనలను మనం పరీక్షించుకొని ఆయన సన్నిధిని నూతన హృదయం పొందాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వందనాలు, అయ్యగారి వందనాలు, అమ్మగారి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు, నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి, ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యులు చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి
అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా, నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనే కానీ స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటన ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్యగారు, వందనాలు మీ అందరికీ. నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు ఆంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడండి. మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుందంట నాన్న, నీకు తెలీదు, మీరు అరమ్మండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగుండాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడి నుంచి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు.
యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట మళ్ళీ మా అబ్బాయి తో అన్నాడంట అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నావు నువ్వు నాతో చెప్పు తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి అయినా అది తాడతెగిపోయి కింద పడిపోయిందంట పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు కట్టాక ఇంకా ఎక్కువైందండి ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాం అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము సూచ డాక్టర్ గారి దగ్గరికి అక్కడేమీ మందులు రాశారు ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు అక్కడ ఏం లేదు మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి కనీసం రోజుకి పది సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి కాళ్ళు అసలు పట్టేసేవాడు ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అయితే భయపడి చాలా బాధపడేవాడు అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి పిల్లల డాక్టర్ గారు చూశారు ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు నాలుగు రోజులు చూశాక అవి తగ్గలేదు మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి ఇదేదో మాకు అనుమానంగా ఉంది ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మీరు వెళ్ళాలని అన్నారు అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి హరణి హాస్పిటల్లో అయ్యాల కాదయ్యా రేపు చేస్తాం అన్నారు పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం స్టాండింగ్లు తీపించటం స్టాండింగ్లో పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాము చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి అయితే అమ్మగారితో చెప్పాము ప్రార్థన చేపించాం మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు అయినా ఇది దేవుడు గొప్పతనం దేవుడు చేసిన గొప్ప ఇది మా వాళ్ళగా ఎవరు కాదు అమ్మగారు అయ్యగారు బలం ఈ మందిరం యొక్క బలం ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోళ్ళ కేసులు పెట్టిందండి మా మీద ఆ కేసులు కూడా మన 3వ తారీఖు ఏ కేసు లేదండి అన్ని కొట్టేశాడు దేవుడికి స్తోత్రం ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.